చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ పరిధిలోని ఎంఎఫ్సీ జూనియర్ కళాశాల సమీపంలో ఓ నివాసంలో చోరీ జరిగింది. స్థానికంగా నివాసం ఉంటున్న మురుగన్ ఇంట్లో గుర్తు తెలియని దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. మురుగన్ దంపతులు పెళ్లికి వెళ్లి వచ్చి చూడగా తలుపులు తెరుచుకుని ఉండడంతో అవాక్కయ్యారు. వెంటనే విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంట్లోని 20,000 రూపాయల నగదును, సుమారు 6 గ్రాముల బంగారాన్ని దుండగులు దోచుకెళ్లినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంట్లోని వస్తువులంతా దగ్ధం చేశారని వాపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. కల్పన పెళ్లిది, పెళ్లికి పోయేది జేపీ రోడ్ ఇది. మేము పెళ్లికి పోయి వచ్చిందాము. వచ్చి ఇంటి తాళాలు పగలు కొట్టేసి అన్ని లోపల వచ్చి చూస్తే 6 గ్రాములు బంగారు, 20,000 డబ్బులు, బట్టలంతా ఈసి పారేసి అన్ని పగలు కొట్టేది కాల్చేసి దొంగలు వెళ్ళిపోయినారు. తీసుకొని పోలీసులు దీనికి చర్యలు తీసుకొని నాకు న్యాయం చేయండి. జన్మదిన శుభాకాంక్షలు. ప్రజాసేవకుడు మనస్సున్న మహారాజు, ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, మా పెద్ద అయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు, గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణరెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు తుమ్మల చంద్రారెడ్డి, ఆత్మకూరు టౌన్ అధ్యక్షులు పులిమి సుధాకర్ రెడ్డి, ఏఎస్పేట మండల నాయకులు నెల్లూరు శివారెడ్డి, తెలుగు యువత ఆత్మకూరు టౌన్ అధ్యక్షులు నౌషరలు, ఏఎస్పేట యువ నాయకులు.